బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నాగమణికంఠ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు నాగమణికంఠ భార్య ప్రియపై నేటిజన్స్ అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారు. కితకితలు హీరోయిన్ గా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇలా వస్తున్న బ్యాడ్ కామెంట్స్ పై మణికంఠ చెల్లెలు కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మణికంఠ చెల్లెలు కావ్య చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన వదినతో ఉన్న ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేశారు కావ్య. ఈ పిక్ ని షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులకు ఓ రేంజ్ లో వినోదాన్ని పంచుతుంది అనుకున్నారు. కానీ గత షోస్ తో పోల్చుకుంటే ఈసారి షో అంత ఇంట్రెస్టింగ్ గా లేదనే అంటున్నారు అభిమానులు. అయితే ఎట్టకేలకు బిగ్ బాస్ షో తొలివారం పూర్తయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు 7 జంటలుగా హౌస్ లోకి అడుగు పెట్టగా తొలివారం బెజవాడ బేవక్క ఎలిమినేట్ అయ్యారు. షోలో ఎవరు ఎలా ఉంటారనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే నాగమణికంఠ మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళు అందరితో కలిసి హ్యాపీగా జాలీగా ఉంటే మణికంఠ అందరికీ దూరంగా ఉంటున్నాడు. చీటికి మాటికి తన బాధను గుర్తు చేసుకుంటూ తెగ ఏడ్చేస్తున్నాడు. అయితే షో స్టార్టింగ్ లో నాగమణికంఠ తన కుటుంబంపై చేసిన వాఖ్యలు ప్రస్తుతం ఆయన కుటుంబాన్ని బాగా ట్రోల్ చేసేలా చేసిందనే చెప్పాలి. అయితే నాగమణికంఠ భార్య ప్రియ ఎలా ఉంటుందా అని చాలా మంది సెర్చ్ చేయగా వారి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో బయటకొచ్చింది. ఇక ఆ వీడియో చూసిన వారు నెగిటివ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. కితకితలు హీరోయిన్ లా ఉందంటూ అడ్డగోలు కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ పై మణికంఠ చెల్లి కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆమె మా వదిని గురించి ఏం తెలుసని కామెంట్స్ పెడుతున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా మా వదిన చాలా మంచిదని, మనసున్న మనిషి అని, ఇప్పటికైనా బాడీ షేమింగ్ మానుకోవాలని చెప్పింది కావ్య. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పెద్ద పోస్ట్నే చేశారు. ప్రస్తుతం కావ్య తన వదిన కోసం తీసుకున్న స్టాండ్కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.